గుడ్ మార్నింగ్. పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ముందుగా ప్రధాన దినపత్రికలోని ప్రధాన శీర్షికలు చూసుకున్నట్టయితే ఈనాడుపై ఫోకస్ చేద్దాం. ఇక రైతుల ఉడుంపట్టు ఫలించని చర్చలు, చట్టాల రద్దు కోసం భీష్మించిన కర్షకులు అంటూ వార్తను ప్రచురించింది. ఇక అభ్యంతరాల్ని రాతపూర్వకంగా ఇవ్వండి, కేంద్ర మంత్రుల సూచన, 9న మళ్లీ భేటీ, 8న యథావిధిగా భారత్ బంద్ అనే వార్తను ప్రధానంగా ప్రచురించింది. మంత్రులతో చర్చలు జరిగిన విజ్ఞాన్ భవన్ ఎదుట రైతు ప్రతినిధుల సంఘీభావం అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది. రైట్, ఈ విషయాన్ని మనతో మాట్లాడడానికి రమేష్ మనతో పాటు ఉన్నారు. ఓకే, గుడ్ మార్నింగ్ రమేష్. గుడ్ మార్నింగ్ విద్య. మనం డైలీ రైతుల ఆందోళన గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఓకే విద్య, రోజు చేస్తున్నాము అంటే అక్కడ రోజు ఆందోళన జరుగుతున్నాయి. అంటే ఈ రోజు కూడా తగ్గుతున్న పరిస్థితి చూస్తాలేం, రోజు రోజుకు అంతకంతకు దాని యొక్క మద్దతు పెరుగుతూ ఉంది. ఆ ఆందోళన తీవ్రత అనేది పెరుగుతుంది తప్ప ఆ తగ్గిన పరిస్థితి చూస్తాలేం. రైట్, ఈ మొత్తానికి రైట్ ఈ చర్చలు కూడా ఫెయిల్ అయ్యాయి. అసలు రైతులు ఒకే ఒక లక్ష్యం తోడు పోయాయన్నట్టు తెలుస్తుంది. ఏది వాళ్ళు ఎన్ని ప్రతిపాదనలు ముందు పెట్టినా కూడా రైతులను వాటికి అంగీకరిస్తున్న పరిస్థితి లేనట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ చట్టాలని రద్దు చేయడం ఒక్కటే వాళ్ళు లక్ష్యంగా రైతులు ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది. రద్దు ఖచ్చితంగా మాకు ఏ ప్రతిపాదనలు కూడా మేము అంగీకరించే పరిస్థితులు లేము. ఖచ్చితంగా ఆ చట్టాలను రద్దు చేస్తేనే మేము ఈ ఆందోళన విరమిస్తామని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎనీవే, నిన్న జరిగిన చర్చలో మాత్రం ఇదే టాపిక్ వచ్చినట్టు తెలుస్తుంది. 8న మాత్రం ఈ బంద్ యథావిధిగా కొనసాగిస్తామని కూడా రైతులు తెగేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. 9న మరో విడత చర్చలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 9న చర్చలు ఉన్నప్పటికీ 8న బంద్ యథావిధిగా కొనసాగిస్తామన్నారు. అంటే ఆ మంత్రులు అధికారులు ఈ బంద్ను విరమించుకోవాలని చెప్పేసి సూచించినప్పటికీ మేము ప్రశాంతయుత వాతావరణంలో ఈ బంద్ను కొనసాగిస్తాం. కానీ 9న చర్చలు మరి ఏ విధమైన నిర్ణయం తీసుకొస్తాయి, ఎంత సఫలీకృతం అవుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిందే. వివిధ మంత్రిత్వ శాఖలతో మాట్లాడి దీని మీద నిర్ణయం తీసుకుంటామని తోమర్ చెప్పడంతో, కాస్త సమయం కావాలని తోమర్ అడగడంతో రైతులు కూడా దానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. చూద్దాం ఈ 9న మరి దీనికి ఒక 9న దీనికి ముగింపు పలుకుతారేమో వేచి చూద్దాం. ఓకే, మరో వార్త, వెన్నెల రేడు మళ్ళీ అందిన చూడు, జాబిల్లిపై చైనా పతాకం ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక 1969 తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు అప్పట్లో జెండా ఎగరవేసిన అమెరికా అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక నెక్స్ట్, పరిశ్రమలు ఐటీ శాఖల సమక్షంలో జయేష్ రంజన్ తదితరులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ అంటూ మంత్రి సమీక్షిస్తున్న చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్, చేరికలపై కమలం దృష్టి, పలువురు కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు, నేడు ఢిల్లీకి సంజయ్, విజయశాంతి అంటూ వార్తను ప్రధానంగా చూస్తున్నాం. ఓకే రైట్ రమేష్, చెప్పండి, కమలం జిహెచ్ఎంసీ ఎన్నికలతో పుంజుకుందనే చెప్పొచ్చు. ఇక కమలంతో అంటే ఇక చేరికలు జరుగుతూనే ఉన్నాయి. రైట్, అంటే విద్య అది ఇప్పుడు జరుగుతుంది కాదు, బీజేపీ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా ఈ చేరికలను అసలు బాగా చేరికల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అన్ని రాష్ట్రాల్లో అదే జరుగుతుంది, మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. ఇది వరకు తెరాస టీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేసింది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అదే చేస్తుంది. అయితే ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్న విషయంలోకి వచ్చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీలో చేరుతున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ మీరు కూడా చదివారు, పలువురు కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులని. అంటే కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులు ఓవరాల్గా కాంగ్రెస్ కన్మరుగు అయిపోతుంది అనే పరిస్థితి క్రియేట్ చేయడంతో అది అండౌటెడ్లీ కేసీఆర్ గారు కూడా చేశారు దాన్ని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లోపాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అది బీజేపీ వాళ్ళకి అడ్వాంటేజ్ అయి కూర్చుంది. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేసే పరిస్థితి ఉంది. అట్లాగే టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులు కూడా ఇప్పటికైతే వెళ్ళే ధైర్యం చేయలేదు, బట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది వెళ్ళారు కానీ ఇంకా పేరు మోసిన లీడర్లు పెద్ద పెద్ద నేతలు వెళ్ళే పరిస్థితి అయితే కనిపించలేదు. ఖచ్చితంగా ఇది విజయశాంతి దగ్గరకు వస్తున్నాను. అయితే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే సమయానికి కనుక టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అసంతృప్తులు ఎవరైనా ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కువ మంది జాయిన్ అయ్యే పరిస్థితి మనం చూడబోతున్నాం ఖచ్చితంగా. ఇక విజయశాంతి విషయానికి వస్తే, విజయశాంతి దుబ్బాక ఎలక్షన్స్ ముందు నుంచే తన అసంతృప్తి స్వరం అనేది వినిపించడం స్టార్ట్ చేసింది. ఏదైతే కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి టికెట్ ఇచ్చి ఇంకా అక్కడ పోటీలో ప్రచారంలో వెనుకబడడంతో అక్కడ ఆ సిచ్యువేషన్ అంతా చూసి అప్పుడే ఆమె కాంగ్రెస్ అనేది ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి కాంగ్రెస్ గురించి అసంతృప్తి స్వరం అనేది వినిపించడం స్టార్ట్ చేసింది. అక్కడే చాలామందికి అర్థమైపోయింది అసలు దుబ్బాక ఎలక్షన్స్ టైంలోనే బీజేపీలో జాయిన్ అవుతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇప్పుడు మొత్తానికి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో మళ్ళీ జాయిన్ అవుతారేమో, స్టార్ క్యాంపెయినర్ అయిపోతుంది, క్యాంపెయిన్ చేస్తుందని అనుకున్నారు. బట్ అప్పుడు కూడా తాను కొంచెం ఆలోచించినట్టుంది, కొంచెం పరిస్థితులను చూసి జాయిన్ అవుదాం అనే ఒక ఆలోచన చేసినట్టుంది.
జేఎన్ ఎలక్షన్స్ తో భారతీయ జనతా పార్టీ పుంజుకోవడంతో ఇక తెరాసాకు ప్రత్యానాయం భారతీయ జనతా పార్టీ అనే సంకేతాలు వస్తున్న సమయంలో తను బీజేపీ పార్టీలో చేరడం తనకు ఒక రకంగా అడ్వాంటేజ్ ఇవ్వచ్చు, అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఇక మొత్తంగా నిన్న జరిగిన ఎపిసోడ్, నిన్న నానా హంగామా జరిగింది అన్ని వార్తా ఛానల్లో కానీ ఇంకా బయట చాలామంది ఈరోజు చర్చ జరిగింది ఏంటంటే నాగార్జునసాగర్ సీటుకు సంబంధించి. సో అక్కడ అక్కడ సిట్టింగ్ అక్కడ ఎమ్మెల్యే అకాల మరణంతో మళ్ళీ అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికలో సీనియర్ నేత అక్కడే స్థానికంగా ఉండి అక్కడే ఓడిపోయినటువంటి సీనియర్ నేత జానారెడ్డి గారు ఉన్నారు. జానారెడ్డి కాంగ్రెస్లో ఒక రకమైన ఆశలు చిగురించాయి, మనకు ఒక సీట్ వస్తుంది అక్కడ బీజేపీ కూడా గెలిచింది సరే ఏది ఏమైనా మళ్ళీ మనకు పూర్వవైభవం రావాలి, కొత్త పీసీసీ చీఫ్ వస్తాడు మనకు టీపీసీసీ చీఫ్, దాంతోపాటు ఈ ఉప ఎన్నిక వచ్చింది అక్కడ మనకు సీనియర్ నేత జానారెడ్డి గారు ఉన్నారు అక్కడ గెలవచ్చు మళ్ళీ పూర్వవైభవం దిశగా కాంగ్రెస్ కూడా అడుగులేయచ్చు అనే ఒక ఆశలు చిగురించిన సమయంలో జానారెడ్డి గారు కానీ జానారెడ్డి గారి కొడుకు రఘువీర్ రెడ్డి అనుకుంటా అతను కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నాడు, వీళ్ళను మేమే బీజేపీలోకి తీసుకుంటున్నామని ఒక వార్తలు క్రియేట్ చేయడంతో ఒక రకమైన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కాంగ్రెస్ నేతలు కూడా బయటకు వచ్చి అట్లాంటిది ఏం లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దీన్ని అల్టిమేట్గా మరి వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తారా, లేదా కాంగ్రెస్కే పూర్వవైభవం కోసం ఇన్నేళ్ళుగా పనిచేసిన పార్టీ కోసం మరి వాళ్ళు నిలబడతారా అని చెప్పేసి మనం వేచి చూడాల్సిన పరిస్థితే. మరో వార్తను చూస్తున్నాం, విశిష్టతల సమాహారం. ఈ ప్రజాస్వామ్య సౌధం 10 నూతన భవన నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన అనే వార్తను చూస్తున్నాం. చెప్పండి రమేష్, కొత్త పార్లమెంట్ ఎంతవరకు అవసరం అనుకుంటారు? విద్య కొత్త భవనం ఎంతవరకు అవసరం అని అంటే ఖచ్చితంగా అవసరమని చెప్పుకోవాలి. మారుతున్న అవసరాలకు తగ్గట్టు కానీ మారుతున్న ఈ పరిస్థితులకు తగ్గట్టు మనం ఖచ్చితంగా దేన్నైనా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ పార్లమెంట్ భవనం అనేది ఒక 100 చరిత్ర కలిగింది, ఇప్పటికే 100 గడిచింది. అప్పుడెప్పుడో 1921 ఏదో శంకుస్థాపన చేసి 1927 ఎప్పుడో ప్రారంభోత్సవం చేసుకున్నట్లుంది. అంటే 100 చరిత్ర కలిగింది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇంకో 100 ఏళ్ళకు సరిపడ భవిష్యత్ అవసరాలకు సరిపడేటట్టు నిర్మిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సరే, స్వాగతించాల్సిందే ఖచ్చితంగా, ఉంటే దేశానికి ప్రామాణికంగా దేశానికి ఒక ఇది విశిష్టతను చేకూర్చేలాగా ఉంటే తప్పలేదు. అయితే ఇప్పుడు కట్టే భవనానికి విభిన్న సంస్కృతులు కనబడేటట్టు విభిన్న ప్రాంతాలని రిప్రజెంట్ చేసేటట్టు చాలా పెద్దగా నూతనంగా సకల సౌకర్యాలతో ఇప్పుడున్న టెక్నాలజీ కూడా సరిపడేటట్టు ఆ బిల్డింగ్ లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి వస్తున్నాం. వాటి సకల హంగులతోటి కూడా ఈ పార్లమెంట్ భవనం నిర్మిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ కొత్త భవనంలోనే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరుపుకోబోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసిన విషయం సంతోషం. అప్పటివరకల కూడా ఇది పూర్తవుతుందా లేదా అనేది కొంచెం కాస్త సందేహించాల్సిన విషయమే అయినా కూడా పూర్తయితే మంచి విషయమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఫాస్ట్గా కూడా ఏవైనా కన్స్ట్రక్షన్స్ ఫినిష్ అయిపోతున్నాయి. మొత్తానికి ఆ కాలంలో అప్పుడు సంవత్సరాలు పట్టేది, 6 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టేది ఒక్కో బిల్డింగ్ కట్టడానికి, కానీ ఇప్పుడు అంత అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. చాలా ర్యాపిడ్గా వర్క్స్ నడుస్తున్నాయి. ఈ నెల 10 ప్రధాని గారితో శంకుస్థాపన జరిపించుకోబోతున్నారు. ఇక దీన్ని ఒక ప్రజాస్వామ్య మందిరంగా కూడా మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో మరో వార్త, రాష్ట్రమంతటా కొత్త ఐటీ పార్కులు, రేపు ఖమ్మంలో ఐటీ సౌధం ప్రారంభం, సమీక్షలో మంత్రి కేటీఆర్ అనే వార్తను చూస్తున్నాం. ఇక కోంపల్లి పార్కు కు త్వరలో శంకుస్థాపన, వరంగల్ కు మరో 2 కంపెనీలు అంటూ వార్తను ప్రచురించింది. ఇక నెక్స్ట్, తవ్వితే తడిసి మూపెడు, బోరు తవ్వకాల చార్జీలు భారీగా పెంపు అనే వార్తను ప్రధానంగా చూస్తున్నాం. ఇక అడుగు తవ్వకం రేటు 40 నుంచి 70 రూపాయలకు పెంపు, ఇక కేసింగ్ పైపు అడుగు ధర 50 రూపాయలకు పెంపు అనే వార్తని ప్రధానంగా చూస్తున్నాం. ఇక నెక్స్ట్, మరో వార్త, ఆన్లైన్ లో లేకున్నా అమ్ముకోవచ్చు పత్తి, విస్తరణ అధికారుల వద్ద అందుబాటులో ధ్రువపత్రాలు, వాస్తవ సాగుదారుల సిపిఐ కేంద్రాలు విక్రయించేలా తోడ్పాటు అనే వార్తను చూస్తున్నాం. ఓకే రైట్ రమేష్, చెప్పండి ఈ ఎంతవరకు వెసులుబాటుగా ఉంటుంది రైతులకి ఇలాంటి? ఓకే విద్య, రైతుల విషయానికి వస్తే ఈ 7 వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా పత్తి రైతులు కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు ఈ అకాల వర్షాలతోటి. మొదటగా ఈ మొక్కజొన్న వేయద్దు అంటే నియంత్రిత సాగు విషయంలో మొక్కజొన్న సాగు తగ్గించాలి, సన్నవారి పెంచాలి, అట్లే పత్తి సాగు కూడా పెరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం కూడా అంచనాలు పెంచేయడం, పత్తికి కూడా మద్దతు ధర వస్తుందనే ఉద్దేశంతో ఇదివరకు పత్తి సాగు చేయడంలో అనుభవం లేని రైతులు కూడా పత్తి సాగు వైపు మొగ్గు చూపిన పరిస్థితి చూస్తామన్నాయి ఈసారి. అంటే చాలామంది పత్తి వేసినా కూడా ఇంకా అది ప్రకృతి వైపరీత్యాలకు ఎవరేం చేయలేము, బట్ అకాల వర్షాలతోటి ఆ పత్తి కూడా దిగుబడి కూడా తగ్గిపోయిన పరిస్థితి. సరే, దిగుబడి తగ్గిపోయిన పత్తిని అయినా అమ్ముకుందామా అంటే మార్కెట్ చేసుకోవడంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఏదైతే రెవెన్యూ అధికారుల డిజిటల్ సంతకాలు లేకపోతే పత్తి కొనుగోలుకు ఆపేయడం, అది చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పుడైతే ఇక ఈ సమస్య ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా మీరు చదివినట్టుగా
సమస్య తీరిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే విస్తరణాధికారుల దగ్గర ధృవీకరణ పత్రాలు ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. క్షేత్రస్థాయిలోనే ధృవీకరణ పత్రాలు ఇచ్చేసి సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవచ్చు అనే ఒక వెసులుబాటు కల్పిస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా కొంతమేర లాభం చేకూర్చే అవకాశం ఉంది. అంటే ఇది ఎవరికంటే ఆన్లైన్లో ఏదైతే మీకు మన పంటకు సంబంధించిన ఈ విషయాలు ఏవైతే పొందుపరిచారో అవి లేకపోయినా కూడా, ఆన్లైన్లో వాళ్ళ పేరు నమోదు కాకపోయినా కూడా ఈ ఏఈఓలు ఆర్ఐల సమాచారంతో ధృవీకరించి వాళ్ళు నమోదు చేసి ఒక ధృవీకరణ పత్రం ఇస్తారు. దాంట్లో రైతు పేరు, గ్రామము, అట్లాగే సర్వే నెంబరు, విస్తీర్ణం ఎంత, దిగుబడి అంచనా కూడా కలిపి ఒక ధృవీకరణ పత్రం అనేది ఇస్తారు. అది తీసుకెళ్ళి వ్యవసాయ అధికారిని కలిస్తే కనుక, వ్యవసాయ విస్తరణాధికారిని కలిస్తే సీసీఐ దగ్గరికి వెళ్తే కూడా ఈజీగా మార్కెట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే కమలంపై కన్ను, కాంగ్రెస్ టీఆర్ఎస్ అసంతృప్త నేతల్లో కదలిక అంటూ వార్తను ప్రజలకు ప్రచురించింది. ఇక దుబ్బాక జిహెచ్ఎంసీ ఫలితాలతో పెరిగిన నమ్మకం, పార్టీ మారేందుకు మొదలైన ప్రయత్నాలు, దక్షిణ తెలంగాణపైనే ప్రధానంగా బీజేపీ దృష్టి, సంప్రదింపుల బాధ్యత నలుగురు నేతలకు అప్పగింతు అనే వార్త ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త, కేసీఆర్ పారా హుషార్ అంటూ మరో వార్త ప్రచురించింది. మరో వార్త, నెత్తు రోడ్లు, రాష్ట్రంలో వరుసగా రహదారి ప్రమాదాలు, బ్లాక్ స్పాట్లు, మలుపుల వద్ద దుర్ఘటనలు, ఎక్కువ శాతం హైదరాబాద్ చుట్టుపక్కలే, ప్రాణాలు తీస్తున్న అతివేగం నిర్లక్ష్యం అంటూ వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. కరోనా మరణాల కంటే మూడింతలు, లాక్డౌన్ లో పరిస్థితి కొంత మెరుగు అనే వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో వార్త, రద్దు అసాధ్యం, సవరణకు ఓకే, ప్రభుత్వం రద్దు చేయాల్సిందే, రైతుల చర్చలు మళ్ళీ విఫలం అంటూ 9న మరోసారి భేటీ అంటూ నిరసన రైతుల హక్కు చట్టం ప్రభుత్వం అడ్డుకోరాదు, ఐరాసా భారత్ లో మాట్లాడింది అంటూ ప్రధానంగా హైలైట్ చేసింది. మరో ప్రముఖ దినపత్రిక సాక్షి చూసుకున్నట్టయితే తేడా అతి స్వల్పం, జిహెచ్ఎంసీ ఎన్నికల కారు కమలం హోరాహోరీ అంటూ గణాంకాలు, ఎన్నికలకు సంబంధించిన గణాంకాలను ఇక్కడ హైలైట్ చేసింది. టీకా తీసుకున్న కరోనా అంటూ వార్తను ప్రచురించింది. ఇక ట్రంప్కి చుక్కెదురు అనే వార్తను హైలైట్ చేసింది. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.